కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నేతల కల్వకుర్తి ఎత్తిపోతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది ఉప్పునతల నుంచి కొల్లాపూర్ వరకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు తెలకపల్లి వద్ద అడ్డుకొని వారిని అక్కడే నిలిపివేశారు పోలీసుల తీరుపై మండిపడ్డ రేవంత్ రెడ్డి కార్లో నుంచి దిగకుండా సుమారు గంట పాటు రోడ్డుపై ఉన్న వాహనంలోనే కూర్చున్నారు సమీపంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకొని రేవంత్ సహా మిగతా నేతలను కేఎల్ఐ పంప్ వద్దకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ అచ్చంపేట రహదారిపై బైఠాయించారు రాకపోకలకు అంతరాయం కలగడంతో కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ మల్లు రవిని ఉప్పునుంతల పోలీస్ స్టేషన్కు తరలించారు నిపుణుల కమిటీ సూచించిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సమీపంలోనే సొరంగ మార్గం పనులు చేపట్టారని కమిషన్ల కోసమే ఓపెన్ కెనాల్ గా ఉన్న డిజైన్ ను సొరంగ మార్గం కింద మార్చారని ఆరోపించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో అక్రమ బ్లాస్టింగ్లు చేయడం వల్ల మొత్తం కలవకుర్తి ఎత్తిపోతల పథకం మొత్తం కదిలిపోయి పంపులు పగిలిపోయి మొత్తం ముగిలిపో మునిగిపోయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్కడ కట్టొద్దు మొర్రో అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నివేదిక ఇది అధికారిక ఆయన నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికను కాదని ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన నివేదికకు అనుకూలంగా కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు కుప్పగూల్చిండు ఇవాళ నాలుగు వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కలువుకుర్తి ఎత్తిపోతల పథకం అనా పైసా చెల్లకుండా పోయింది ఆ పంపులు మళ్ళీ రిపేర్ చేసి కొత్త చేయాలంటే కూడా మినిమం ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఇవన్నీ అంశాలను కప్పిపుచ్చడానికి తొక్కి పెట్టడానికి కేసీఆర్ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మేము అక్కడికి వెళ్ళి పరిశీలిస్తామంటే ఎళ్ళనీయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ ప్రివెంటివ్ అరెస్ట్ మీరు చూస్తున్నారు